ఆ కళాశాలలో ఎయిడెడ్కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమంపై పోలీసులు ఎందుకంత రియాక్ట్ అయ్యారు? రౌడీ షీటర్లు ముఠాలపై ఉక్కుపాదం మోపినట్లు విద్యార్థుల పట్ల కర్కశత్వం ప్రదర్శించాల్సిన అవసరమేమొచ్చింది? కోట్ల రూపాయలు కాజేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాల యాజమాన్యానికి పోలీసులు అంతలా వంతపారడం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? ఆ కళాశాల యాజమాన్యం, ఓ పోలీస్ ఉన్నతాధికారి, అధికార పార్టీలో చక్రం తిప్పే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతోనే అంత సీన్ క్రియేట్ చేశారా? వందల కోట్ల విలువైన కళాశాల ఆస్తుల్ని కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంతకీ ఆ కళాశాలలో ఏం జరిగింది, ఏం జరగబోతోంది? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీ. అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే కళాశాల ఏదైనా ఉందంటే అది ఎస్ఎస్బిఎన్ కళాశాలని ఒకప్పుడు చెప్పుకునేవారు. ఈ కళాశాలలో చదువుకుంటున్న వారిలో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులే ఉంటారు. దశాబ్దాల క్రితమే అనంతపురం డిస్టిక్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటైన శ్రీ సాయిబాబా నేషనల్ కాలేజీలో ఎంతో మంది మేధావులు, ప్రజాప్రతినిధులు విద్యనభ్యసించారు. వందల కోట్ల విలువ చేసే భూములు ఉండటంతో ప్రస్తుతం కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీగా చెప్పుకుంటున్న కొందరు కళాశాల భూములను కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీలో ప్రాబల్యం చూపుతున్న నేతలు సామాజిక వర్గానికి చెందిన వారే కళాశాల యాజమాన్యంగా వ్యవహరిస్తుండటానికి తోడు, స్థానికంగా వారి సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులు కలిసి అక్రమాలకు తెరలేపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలంటూ విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న నిరసనపై పోలీసులు లాఠీ చులపించిన ఘటనలు, తెర వెనుక కరస్పాండెంట్ వ్యవహారం నడిపించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏడేడుకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేలా అధికార పార్టీలో పవర్ పాలిటిక్స్ చేసే సామాజిక వర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల సూచన మేరకు అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీస్ అధికారులను ఉసుగొల్పారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కళాశాలలో ఫీజుల రెట్టింపుతో విద్యార్థులు చేస్తున్న ఆందోళనను సాకుగా చూపి మొత్తంగా ప్రైవేటీకరణ దిశగా పావులు కదిపారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే కొందరు పోలీస్ అధికారులు అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు విద్యార్థులపై లాఠీలు చులపించి విద్యార్థి సంఘాలను దోషులుగా చూపే ప్రయత్నం చేశారనే టాక్ స్టూడెంట్స్ లో వస్తోంది. అయితే అధికార పార్టీలో చక్రం తిప్పే సామాజిక వర్గానికి చెందిన పోలీసుల లాఠీ కాఠిన్యం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపటం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఇతర వామపక్షాల నేతలు విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా నిలవటంతో సీన్ రివర్స్ అయింది. లాఠీచార్జీలో గాయపడ్డ విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి సమావేశంతో యాజమాన్యం వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. కళాశాలలో అభివృద్ధి పనుల పేరుతో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం, లక్షల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ కాజేయటం బట్టబయలైందని విద్యార్థులు అంటున్నారు. ఎయిడెడ్ నుంచి ప్రైవేటీకరణ దిశగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని పాలక మండలి సభ్యులతో చర్చించకపోవడంతో పాటు గత 2 సంవత్సరాలుగా పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయకపోవడం కూడా వెలుగులోకి వచ్చింది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విద్యార్థుల ఎయిడెడ్ నిరసనతో మీడియా ముందుకొచ్చిన యాజమాన్యం ఎయిడెడ్గానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించే ప్రయత్నం చేసింది. అయితే ఆ సమయంలోనే కమిటీ సభ్యుల్లో కొందరు అక్కడ జరుగుతున్న వ్యవహారాలను బయటపెట్టడంతో సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కళాశాల
కళాశాల యాజమాన్యం ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కళాశాలను ఏడెడుగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వందల కోట్ల విలువ చేసే కళాశాలలో కాలేజీ యాజమాన్యం షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మించి ఆదాయాలను నొక్కేయాలని చూస్తోందని పబ్లిక్ లో చర్చ జరుగుతోంది. అక్రమ మార్గానికి తెరలేపిన అధికార పార్టీలోని కీలక సామాజిక వర్గానికి చెందిన ఆ ప్రజా ప్రతినిధులు, కళాశాల యాజమాన్యం, పోలీసు అధికారుల తీరు పట్ల జిల్లా ప్రజానీకం సైతం చీదరించుకుంటున్నారు. పేద పిల్లల భవిష్యత్తును తమ స్వార్థం కోసం, అక్రమార్చన కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారని పూర్వ విద్యార్థులు దుమ్మెత్తిపోస్తున్నారు.